సెవెంత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ను భారీగా పెంచింది. గతంలో లభిస్తున్న పెన్షన్ కన్నా సుమారు 3 రెట్లు ఎక్కువగా పెన్షన్ పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. గతంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ లిమిట్ గరిష్టంగా 45,000 మాత్రమే ఉండేది. కానీ ఫ్యామిలీ పెన్షన్ను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఏకంగా 125,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు పెన్షన్ను పెంచింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సిసిఎస్ పెన్షన్ 1972 రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి జీవిత భాగస్వామి పెన్షన్ పొందవచ్చు. వారి పిల్లలకు కూడా పెన్షన్ లభిస్తుంది. అయితే ఇందుకోసం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఫ్యామిలీ పెన్షన్ గరిష్టంగా 125,000 వరకు లభిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ లిమిట్ 45,000 నుంచి 125,000 వరకు పెంచడం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్పై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వివరణ ఇచ్చిందని గరిష్టంగా 125,000 వరకు పెన్షన్ పొందవచ్చునని గతంతో పోలిస్తే ఈ పెన్షన్ 2.5 రెట్లు ఎక్కువగాని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 తర్వాత పెన్షన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు కూడా ఉన్నాయి. 10,000 పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ పొందేందుకు అర్హులు. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్స్ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారికి 25 ఏళ్లలోపు పెళ్లి కాని కొడుకులు ఉంటే పెన్షన్ పొందవచ్చు. పెళ్లి కాని కూతుళ్ళు, విడాకులు తీసుకున్న కూతుళ్ళు, వితంతువులైన కూతుళ్ళను కూడా పెన్షన్ వస్తుంది. వారి వయసు పరిమితి లేదు. ఇక మానసిక, శారీరక వికలాంగులైన పిల్లలకు కూడా పెన్షన్ వర్తిస్తుంది. అయితే వారికి ఎలాంటి జీవనాధారం లేకపోతేనే పెన్షన్ వర్తిస్తుంది. మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్పై ఆధారపడిన తల్లిదండ్రులు, తోబుట్టువులకు కూడా పెన్షన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ వేతనంలో 50% పెన్షన్ రూపంలో వస్తుంది. ప్రస్తుతం ఏడో పే కమిషన్ ద్వారా గరిష్ట బేసిక్ వేతనం 2,50,000 వరకు ఉంది. అంటే ఉద్యోగులకు రిటైర్డ్ అయిన తర్వాత గరిష్ట పెన్షన్ 125,000 వరకు లభిస్తుంది. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నియమ నిబంధనల మేరకు గరిష్టంగా 125,000 వరకు పెన్షన్ పొందవచ్చు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రకటించిన డియర్నెస్ రిలీఫ్ కూడా వర్తిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 9,000 పెన్షన్ ప్లస్ డియర్నెస్ రిలీఫ్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. మరణించిన పెన్షనర్ వారి జీవిత భాగస్వామికి కలిసి జాయింట్ అకౌంట్ ఉండాలి. ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు ఇవ్వాలి. పెన్షనర్ డెత్ సర్టిఫికేట్ జత చేయాలి. దరఖాస్తుదారుల పుట్టిన తేదీ, వయసు, ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఫ్యామిలీ పెన్షన్ కోసం పెన్షనర్ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు ఫామ్ 14లో బ్యాంకుకు వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు.